Hi friends, welcome to our channel. ఈ వీడియోలో సూపర్ నెట్ సారీ మీద సింపుల్గా ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా వేసుకోవచ్చు, చాలా ఈజీగా ఒక రోజులో ఒక సారీ వేసేసుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన కలర్స్ ముఖ్యంగాను క్రిమ్జన్ రెడ్, బ్లాక్, వైట్, లెమన్ ఎల్లో, సాప్ గ్రీన్ అండ్ మెటాలిక్ గోల్డ్ కలర్. ఇంకా బ్రషెస్ విషయానికి వస్తే ఫ్లాట్ బ్రషెస్ నంబర్ 8, 3, 2 తీసుకోండి. రౌండ్ బ్రషెస్ ఏమో నంబర్ 2 తీసుకోండి. ఈ కాటన్ శారీస్ అయినా సూపర్ నెట్ అయినా కోట అయినా ఏదైనా అండి, నేను ప్రీవియస్ డే వాష్ చేయించేస్తాను. చేయించేసి చక్కగా దానికి ఐరనింగ్ చేసేసాక అప్పుడు మరుసటి రోజు వేసుకుంటాను అనమాట. పొరపాటున ఎక్కడ స్టార్చ్ ఉన్నా కూడా దాంతోపాటు మీకు కలర్స్ పోకుండా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ డే నాడు ఈ ఫ్రేమ్కి ఫస్ట్ మనం ఫిట్ చేసేసుకుంటామండి శారీని. అప్పుడు నెక్స్ట్ ఈ పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఈ బ్రష్ తోటండి, 3 నెంబర్ బ్రష్ 2 నెంబర్ బ్రష్ తోటి ఈ ఫ్లవర్స్ వేసుకోవాలి. రొటీన్ శారీస్ లక్ కాకుండా అండి ఈ శారీ కొంచెం డిఫరెంట్గా వేశాను. కట్టుకొంగ వైపు నుంచి స్టార్ట్ చేశాను. ఒక 1.5 మీటర్ స్పేస్లో అండి ఫ్లవర్స్ వేశాను. ఫ్లవర్స్కి దానికి లైట్ వైట్ షేడింగ్, మధ్యలో ఎల్లో బడ్, దెన్ అవుట్లైన్స్, పక్కన ఆకులు, స్టెమ్స్ ఇచ్చేసి దానికి గోల్డ్ మెటాలిక్ తోటి అవుట్లైన్ ఇచ్చాను. అక్కడక్కడ ఇచ్చాను చూడండి. రెడ్ తోటి ఫిల్అప్ చేసి తర్వాత కొంచెం వైట్తో షేడింగ్ ఇచ్చాను కదండి. ఇప్పుడు గ్రీన్ లీవ్స్ ఇస్తున్నాను చూడండి. గ్రీన్ లీవ్స్ ఇచ్చాక స్టెమ్స్ ఇస్తాను, చిన్న చిన్న స్టెమ్స్ ఇస్తాను గ్రీన్ తోటే. ఇప్పుడు లెమన్లతో బడ్స్ ఇస్తున్నాను. బడ్స్ అయ్యాక బ్లాక్ తోటి అవుట్లైన్ ఇచ్చానండి. ఇప్పుడు మెటాలిక్ గోల్డ్ తోటి ఫ్లవర్స్ కూడాను అవుట్లైన్స్ ఇస్తున్నాను. అక్కడక్కడ లీవ్స్ కూడా ఇస్తున్నాను. వన్ అండ్ హాఫ్ మీటర్స్ ఏరియాలో ఫ్లవర్స్ వేసి అవుట్లైన్స్ అది ఇచ్చాను కదండి. ఇప్పుడు నెక్స్ట్ 1.5 మీటర్స్ ఏరియాలో ఇలా ఇస్తున్నాను చూడండి. చూసారుగా ఈ ఏరియా అంతా కూడాను 1.5 మీటర్స్ ఏరియాలో ఇలా పెయింట్ చేసేసుకున్నాను ఫ్లాట్ బ్రష్ నెంబర్ 8 తోటి. ఒక 1/2 అవర్ to 45 మినిట్స్ డ్రై అయిపోనిచ్చాను. డ్రై అయిపోయాక ఇలా బ్లాక్ తోటి అవుట్లైన్ లాగా ఇచ్చానండి, బార్డర్ లాగా ఇచ్చాను. బార్డర్ వేయడం అయిందండి.
అంటే డ్రై అయిపోయిన ఏరియా కదండీ, చక్కగా నిమిషంలో అయిపోతుంది. నెక్స్ట్ 3 నెంబర్ బ్రష్ తోటి వేసానండి బార్డర్ కూడాను, బ్లాక్ బార్డరు. తర్వాత అదే బ్రష్ తోటి లోపల ఇలా బాక్సెస్ లాగా వేసుకుంటూ వచ్చాను, జస్ట్ లైన్స్ మట్టుకి. చూసారుగా ఇలా బాక్సులు బాక్సులాగా వేసుకుంటూ రావడమే. బాగా డ్రై అయిపోయాక దీనికి మెటాలిక్ గోల్డ్ తోటి అవుట్ లైన్స్ ఇస్తాం అన్నమాట. ఉన్నంతలో మోడర్న్ పెయింట్ లాగా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. రొటీన్ అన్ని ఫ్లవర్సే కాకుండా కొంచెం అది చేది ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఆ బ్లాక్ బార్డర్ కూడాను గోల్డ్ మెటాలిక్ గోల్డ్ తోటి అవుట్ లైన్ ఇచ్చాను. సరిగ్గా క్లారిటీగా కనిపించట్లేదు, కనిపిస్తే మటుకు చూడండి. ఇలా కంప్లీట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎవ్రీ 1.5 మీటర్స్కి 1 మీటర్కి ఇలాగ వేసుకుంటూ రావాలి. ఇలా బాక్సులు బాక్సులాగా 1.5 మీటర్ వేయండి. తర్వాత ఇంకో 1.5 మీటరము ఫ్లవర్స్ వేయండి అలాగనమాట. వచ్చి ఫర్ ఎ చేంజ్ అనమాట. మెటాలిక్ గోల్డ్ తోటి అలాగా లోపల కూడాను గోల్డ్ లైన్స్ లాగా పెయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ చేసుకోవాలన్నమాట అండి. పళ్ళు ఏరియాలో మటుకు స్పేస్ తక్కువే ఉంచానండి. ఎవ్రీ 1/2 మీటర్కి ఒకటి ఈ డిజైన్ మార్చుకుంటూ పెయింట్ చేశాను. ఒక 1/2 మీటర్ ఏమో ఈ డబల్ బాక్సుల లాగా, ఒక 1/2 మీటర్ ఏమో ఫ్లవర్స్ లాగా. కాటన్ సరీ అయినా ఎంత సింపుల్గా ఉండే సరీ అయినా చక్కగా ఆర్టిస్టిక్గా మనకు కావాల్సినట్టు మనం వేసుకుంటే బాగుంటుందండి, వెరైటీగా ఉంటుంది. ఇది పళ్ళు ఏరియా. సింపుల్గా పెయింట్ చేసుకునే సారీ మీకు నచ్చిందా అండి, డిజైన్ నచ్చిందా? కొంచెం రొటీన్ ఫ్లవర్స్ రొటీన్గా కాకుండా కొంచెం ఏరియాలు ఫ్లవర్స్, కొంచెం ఏరియాలో ఇలాగ బాక్సుల టైపు మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.